రాష్ట్రంలో 29 జిల్లాలలో భూగర్భ జలమట్టం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలమట్టం 12 నెలల కిందటితో పోలిస్తే 2.46 మీటర్ల మేర పెరిగింది. 2019 డిసెంబర్లో రాష్ట్ర సగటు మట్టం 8.12 మీటర్లు కాగా 2020 డిసెంబర్లో సగటు మట్టం 5.66 మీటర్లుగా నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురవడం, తుఫాన్లు రావడం, నదులు వాగుల్లో నీటి నిల్వ పెరగడంతో జలమట్టంలో పెరుగుదల నమోదైందని తెలిపింది. 2020 నవంబర్ నెలతో డిసెంబర్ మట్టాలను పోల్చగా తెలంగాణలోని 43 చదరపు కిలోమీటర్ల భూభాగంలో మాత్రమే 20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీళ్లున్నట్టు గుర్తించింది. నిజామాబాద్ పశ్చిమ ప్రాంతం, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు సహా కొత్తగూడెం దక్షిణ, తూర్పు ప్రాంతాలు, జోగులాంబ గద్వాల జిల్లా తూర్పు, పశ్చిమ ప్రాంతాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో 15 నుంచి 20 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నట్లు భూగర్భ జలవనరుల శాఖ వెల్లడించింది.